శుభమయ్య శ్రీ గురుభ్యో నమః. కర్ణాటక రాశి వారికి జూన్ 15 నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మాట్లాడుకుంటే, ఈ రాశి వారికి గురువు యొక్క బలం అద్భుతంగా ఉంది. సుగురు పై భాగ్యస్థానంలో భాగ్యదృష్టి చూస్తాడు కాబట్టి మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాక అవకాశం ఉంది. ఆరో ఇంట్లో శనికేతుడు ఉండడం అది కూడా ఒక అదృష్టంగా భావిస్తాం. లాభంలో శుక్రుడు ఉండడం అది ఒక విశేషమైన స్థితి చెప్తాం. కానీ ఇక్కడ 12 ఇంట్లో ఉన్న 4 గ్రహాలన్నీ ఇంత లాభాన్ని వీటన్నింటినీ తీసుకుని ఒకే ఒక చోటు పెట్టి ఖర్చు పెట్టడానికి క్షమిస్తాం. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ దగ్గర వచ్చినప్పుడు మీరు జాగ్రత్త పడాలి. ఎక్కడెక్కడో వచ్చిన డబ్బులంతా తీసుకుని ఒక స్థలం మీద పెట్టడం ప్రయత్నం చేస్తారు. ఆ స్థలానికి ఇంకా ఎదుగుదల లేకపోతుంది. అంచేత స్థలం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ చీతూచి వ్యవహరించి 15 రోజులు ఆగి 45 రోజులు ఆగాల్సి వస్తుంది. కుజుడు రాశిలోకి వస్తాడు అప్పుడు కూడా పనిచేయదు. సో కొంచెం ఒక 2 నెలల వరకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది కర్కాటక రాశి వాళ్ళు. ఉద్యోగస్తులు బ్రహ్మాండమైన ప్రమోషన్స్ వస్తాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. విదేశీయానం వెళ్ళే వాళ్ళు వెళ్ళగలుగుతారు. చదువుకున్న విద్యార్థులకు మంచి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ బాగుంటాయి. పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్ వ్యవహారాలు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అనుకునేవాడు, సాఫ్ట్వేర్ కంపెనీలో బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవాడు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ట్యూటోరియల్స్ కోచింగ్ సెంటర్స్ రన్ చేసేవాడు, వీళ్ళందరికీ అద్భుతంగా ఉంటుంది. కానీ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 4 రకాలుగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఈ 15 రోజుల్లో. సో కొంచెం జాగ్రత్త పడడం చాలా అవసరం. వీరు చేయవలసింది ఏంటంటే, కుజుడు రవి బుధుడు ప్లస్ రాహు 4 గ్రహాలు పరిమితున్నాయి కాబట్టి రాహు గాయత్రి మంత్రం నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ దీని తన్నహు రాహు ప్రచోదయ ఈ మంత్రాన్ని కొంచెం సాధన చేస్తే రాహు వల్ల జరిగే నష్టం అనేది కొంత రాహు తెలియకుండా మాయాధనాన్ని నష్టం చేస్తాడు. ఒక గ్రహం ఉందనుకోండి, ఒక కుజుడు నాడు రవి నాడు ఏ రకంగా నష్టం చేస్తాడో మనకు తెలుస్తుంది. తెలిసిన తనకు బెటర్ అంటే తెలియదు, నోన్ డెవిల్ ఈస్ బెటర్ దెన్ అన్నోన్ డెవిల్ అంటారు కదా. ఈ రాహు ఎలా నష్టం చేస్తాడో మనకు తెలియదు. అంచేత రాహుకి సంబంధించి మంత్ర సాధన ఎప్పుడైతే చేస్తే 12 హౌస్ రాహు అనేది కొంచెం సేమ్ టోన్లో మిమ్మల్ని ఉంచడానికి అవకాశం ఉంది. అభివృద్ధి చేయండి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9704-4701, 9704-4702.